నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. డక్కిలి మండలం పలుకూడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాల్లో ఆయా గ్రామ నాయకులు అధ్యక్షతన సీసీఆర్సీ కార్డులపై వ్యవసాయ అధికారి ఏవో సుజాత ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సుజాత మాట్లాడుతూ కౌలు రైతులకి ప్రభుత్వం ద్వారా అందించే సబ్సిడీలు, రైతు భరోసా, రాయితీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, వి పంటలపై బీమా తదితర పథకాలు పొందవచ్చునన్నారు. కౌలు రైతు కార్డులపై భూ యాజమాన్యులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ఇది కేవలం 11 నెలలు పంట సాగుపై ఒప్పందం మాత్రమే అని తెలిపారు. కౌలు రైతులు తక్షణమే తమ ఆధార్, భూ యజమాని పాస్బుక్ నకలు, బ్యాంక్ వివరాలతో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి పంట సాగుదారు హక్కు పత్రంను పొందవచ్చునన్నారు. దీనిపై సందేహాలకు సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో లేదా గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డక్కిలి ఎంఆర్ఓ బీకేఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి హక్కుదారులకు సబ్సిడీలు, రైతు భరోసా, రాయితీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర పంటలపై బీమా తదితర పథకాలు ఎలా పొందుతున్నారో, కౌలు రైతులు కూడా ప్రభుత్వం అందించే రాయితీ సబ్సిడీలు పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ బి యామిని, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రంగినేని రాజు, సీనియర్ నాయకుడు రమణారెడ్డి మొదలకు పాల్గొన్నారు. ఎవరైతే రైతులు పంట పెంచి ఖరీఫ్ కి సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుభవంగా మనకి ఏదైతే రైతు భరోసా కేంద్రంలో ఇయోస్ ద్వారా బుక్ చేసినటువంటి ఎరువులన్నీ కూడా వస్తున్నాయి. ఆ వచ్చే ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాము, అవి రాగానే అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈ సబ్సిడీలో ఎరువులు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా మనం ఆదేశించిన గవర్నమెంట్ ఆదేశించిన రేట్లకి మనం అవన్నీ కూడా మనం రైతులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రంలో ఇచ్చేటటువంటి సబ్సిడీలో ఇచ్చే ఎరువులను మీరందరూ తీసుకొని ఈ పంటలకు ఉపయోగించుకొని మంచి దిగుబడి పొందవలసిందిగా రైతులందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఇంకా రాబోయే సీజన్ ఈ ఖరీఫ్ తర్వాత మళ్ళా రబీకి ముందుగా మనము పంటకి సంబంధించి మనము ఈ యొక్క గ్రీన్ మెన్యూస్ అంటే పచ్చి రొట్టె విత్తనాలు అంటాము, జనుము, చిలుగా, పిలిపెసరి కూడా అడుగుతున్నారు కొంతమంది రైతులు. ఇవి కూడా సబ్సిడీలో మనకి ఆదేశించిన రేట్లకు, ప్రభుత్వం ఆదేశించిన రేట్లకు ఇవన్నీ కూడా తెప్పించి సబ్సిడీలో ఆర్బీకే ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ ఉపయోగపడేలా మనము పంపిణీ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి విలువైన సందేశాలందరూ కూడా ఉపయోగించుకొని భూమి గురించి మనకి క్లుప్తంగా వివరంగా మనకి సహాయం చెప్పడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్ర సచివాలయం ద్వారా ఏవైతే ఈ యొక్క ఈ పరిధిలో ఈ 13 గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు ఉన్నారో వాళ్ళు కౌలు రైతు పత్రాల కౌలుదారు అర్హత కార్డులను మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దాని ద్వారా ఉపయోగాలన్నీ కూడా ఇదివరకే మీకు కౌలుదారు గుర్తింపు కార్డు ద్వారా వచ్చే ఉపయోగాలు మీ అందరికీ కూడా అంటే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ మరియు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకి టార్గెట్ కూడా అచీవ్ అయ్యేదానికి బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రత్యేకంగా ఎంఆర్ఓ సార్ వచ్చినందుకు తహసీల్దార్ దక్కిలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికి ధన్యవాదాలు. ఎవరు ఇంతలు పెట్టలేదు, తర్వాత మీరే సొమ్మ చేసుకోవాలా, ఈ భూమి అమ్మకూడదు, మీరే సాగు చేసుకోవాలా, మీ తర్వాత మీ వారసులు చేసుకోవాలని దాంట్లో పట్ట సత్వం ఉంటుంది. కాబట్టి అసలు ఉన్న భూమికి ఏం లేదు, చాలా చక్కాలని పడాలండి. ఇష్టాన్ని మాత్రం దుర్వినియోగం కాకుండా అందరికీ మిగులు జరిగే విధంగా మన ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకుంటుంది. కాబట్టి మన ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రకారంగా అందరూ కూడా తెలుసుకొని ఈ చెట్ల ఈ సీసీఎస్ కార్డ్స్ అందరూ కూడా తీసుకొని ఉపయోగించుకొని ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుతాను.